ఆలియాకి జక్కన్నకి మళ్ళీ చెడిందా? అందుకే ఆలియా ట్రిపుల్ ఆర్ సక్సెస్ మీట్ కు బంక్ కొట్టిందా? లేక పెళ్లి బిజీలో పడి రావడమే మర్చిపోయిందా? అట్ ప్రెజెంట్ ఇవే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ తెలుసుకోవాలనే ప్రయత్నం వారందరి చేత చేయిస్తున్నాయి. నిన్న మొన్ననేగా రాజమౌళితో అంతా ఓకే అని ఆలియా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతలోనే ఏమైందని క్రిటిక్స్ కూడా డైరెక్ట్గానే చెవులు కొరుక్కుంటున్నారు. కానీ ఇది కూడా టీ కప్లో తుఫాన్లాగే చప్పున చల్లబడిపోయింది లేండి. అయితే మొదటి నుండి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ను అంటీ ముట్టనట్టుగానే చేస్తున్నారు ఆలియా. సినిమా రిలీజ్ అయినప్పుడైతే తప్పక చూడండి అని కనీసం ఫార్మాలిటీ కోసం ట్వీట్ కూడా చేయలేదు. ఇక ఇప్పుడు ముంబైలో జరిగిన ట్రిపుల్ ఆర్ సక్సెస్ మీట్లో వెతికినా కనిపించలేదు మన సీతమ్మ వారి జాడ. ముంబైలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకను పెన్ స్టూడియోస్ ఆర్గనైజ్ చేసింది. ఈవెంట్ జరిగే సమయంలో ఆలియా ముంబైలోనే ఉన్నారు. కానీ ఈ నెల 17th రణబీర్తో జరిగిపోయే తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా రద్దు చేసుకున్నారట. అయినా ట్రిపుల్ ఆర్ కోసం తెలుగు నేర్చుకున్నానని, హైదరాబాద్ బిర్యానీకి బానిసయ్యానని పదే పదే చెప్పుకునే ఆలియా ట్రిపుల్ ఆర్ సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా ఎందుకుంటారు? ఉంటారా ఉండరా మీరేమంటారు?